విజయీ భవ గ్రూప్ మిత్రులకు అడ్మిన్స్కి వ్యూవర్స్కి అందరికి కూడాను కేవీ వాయిస్ ఎంప్లాయీస్ వాయిస్ ఎడిటర్గా విధుల్ని బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ సందర్భంగా మిత్రుడు రాజశేఖర్ నాగార్జునసాగర్లో ఉంటున్నారు కదా సార్, పర్యాటకం గురించి చెప్పండి అని అన్నప్పుడు మీ అందరిని కలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మీ ముందుకు రావటం జరిగింది. నేను ఎంఏ జర్నలిజంతో పాటు ఎంఏ టూరిజం చేసిన సందర్భంగా అంతకుముందు నేను పర్యాటకం అంటే వినోదంగానే మాత్రం చూశాను, కానీ ఒక విహారయాత్రగా చూశాను. కానీ ఒక విజ్ఞానయాత్ర, ఒక లోతైన పరిశీలన, దాని వెనక ఉన్నటువంటి కథలు గాథలు ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. నా ఆలోచన మేరకు ఎప్పుడైతే ఎంఏ టూరిజంలో మా గురువులు మాకు బోధించిన తర్వాత చూసే దృక్కోణం పరిశీలన మారింది, అదేవిధంగా దాన్ని మీతో పంచుకోవాలని. మీకు తెలియదని కాదు, మీకు తెలియదని కాదు, కానీ నాగార్జునసాగర్లో ఉన్న విశేషాలను, పర్యాటక ప్రదేశాలను మీరు వచ్చిన పలు సందర్భాల్లో వచ్చుంటారు. కేవలం మనం ఉపరితలంలో చూస్తే ఒక ఎత్తైనటువంటి రాతి కట్టడం కనిపిస్తుంది. ఆ రాతి కట్టడం వెనుక ఉన్నటువంటి ప్రాధాన్యత, విశేషాలు ఇవన్నీ కూడా మీరు ఈ సందర్భంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. హైదరాబాదు తెలంగాణ రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలో, అట్లనే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలో ఈ నాగార్జునసాగర్ నందికొండ అనే ప్రాంతం ఉంది. ముందుగా క్లుప్తంగా ఈ నందికొండ గురించి 2 మాటలు. బాగా కరువు కాటకాలు ఏర్పడ్డ సందర్భంలో 1830లో, 1870లో, 1900 ఆ దశకంలో కొన్ని లక్షల మంది చనిపోయారు. ఈ కృష్ణానది తీర ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దుర్భిక్షంతో, కేవలం నది పారుతుంది తప్ప నది మీద ప్రాజెక్టులు లేవు. అందుకని ఆ సందర్భంలో బ్రిటిష్ పాలకులకు, ఇటు నిజాం పాలకులకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ప్రాజెక్టుని కట్టి అది రైతులకు నీళ్ళందించినట్లయితే మనకు శిస్తులతో పాటు రైతాంగం కూడా సస్యశ్యామలంగా 2 పూటలు తిండి తింటారని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆనాడు ఈ ప్రాజెక్టు కట్టడానికి ఒక ఆలోచన ఏర్పడ్డది. ఈ కృష్ణానది మీద మొట్టమొదటిసారిగా కట్టినటువంటిది కృష్ణా బ్యారేజ్ 1850-52 దశకంలో కెప్టెన్ హో అనే అతని ఆధ్వర్యంలో కాటన్ మహాశయుడు ధవళేశ్వరం ఆనకట్టను కట్టినటువంటి ఆయన పర్యవేక్షణలో ప్రముఖ ఇంజనీర్ ఆయన. ఆయన అపర భగీరథుడని కూడా అంటారు. బ్రిటిష్ వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఈ కృష్ణానది మీద విజయవాడ వద్ద ఆనకట్ట కట్టమని సలహా ఇచ్చాడు. ఆనాడు 5 లక్షలు 10 లక్షలతోటి ఆనకట్ట నిర్మించటం జరిగింది. అది దాదాపు 7-8 లక్షల ఎకరాలకు ఆనాడు నీరు అందించింది. ఆ తర్వాత 1903లో పులిచింతలను సర్వే చేయటం జరిగింది. పులిచింతల సర్వే తర్వాత అది ఫ్యూజిబుల్ ప్రాజెక్ట్ కాదు, అది జాతీయ ప్రాజెక్ట్ కాదని చెప్పేసి చెప్పటం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో ఉండేది, తెలంగాణ నైజాంగా ఉండేది. నైజాం నవాబు గారు జంగ్ అలియార్ గారు అనే ఒక చీఫ్ ఇంజనీర్ చేత 1930లో ఈ నందికొండ ప్రాంతాన్ని సర్వే చేయించడం జరిగింది. అది మద్రాసు రాష్ట్రం ముందు పెట్టాడు. ఇటు నల్గొండ, ఈ ఖమ్మం ప్రాంతాలు, మీకు అటు ఆంధ్ర ప్రాంతం, మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రాంతం కూడా పంటలు పండుతాయి ఈ ప్రాజెక్టు కడితే అంటే దానికి మద్రాసు రాష్ట్రం అంగీకరించలేదు. ఆ తర్వాత కాలక్రమంలో వచ్చినప్పుడు ఆంధ్ర నుంచి, ఆంధ్ర మద్రాసు నుంచి విడిపోవటం, నైజాం నుంచి తెలంగాణ విముక్తి కావటం ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఆనాడు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ త్రివేది ఉండేవారు, సిఆర్ త్రివేది.
ఆయన రెండు రాష్ట్రాల గవర్నరు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ నైజాము ఈ రెండు ఉన్నాయి. నైజాముకు ముఖ్యమంత్రిగా ఆనాడు హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారు ఉన్నారు. అటు బిజవాడ గోపాల్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ ప్రాజెక్టు 1955 డిసెంబర్ 10వ తారీఖు నాడు నెహ్రూ గారు స్వయంగా వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేయటం జరిగింది. ఆ శంకుస్థాపన చేసే సందర్భంలో దీని వెనుక ముక్త్యాల రాజావారి కృషి అమోఘంగా ఉంది. ఆయనే లేకపోతే ఆ రోజుల్లో కోస్లా కమిటీ వచ్చేది కాదు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థలాన్ని చూసేవాళ్ళు కాదు, ఈ ప్రాజెక్టుకు అనుమతి వచ్చేది కాదు. కానీ చరిత్రలో దురదృష్టకరమైనటువంటి కోణాలు కూడా ఉంటాయి. ఇంత కృషి చేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు కోసం శ్రమించినటువంటి ఆయన ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలుస్తారు. గోపాలకృష్ణ ప్రసాద్ అనే ఆయనకు ఓ పెద్ద పేరుంది. ఆయన కేసీపీ సిమెంట్స్ని కూడా ఆయనదే, ఆయన కేసీపీ సంస్థ వారిది. ఆయన కనీసం ఇన్విటేషన్ కూడా ఆ రోజు లేదు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసే సందర్భంలో. ఆ కారణాలు ఏంటో తెలియదు. అయితే నెహ్రూ గారు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, గవర్నరు వచ్చారు, అనేక మంది ప్రజలు కూడా బండ్లు కట్టుకొని వచ్చారు. ఈ నాగార్జునసాగర్ పక్కన డ్యామ్ నిర్మించిన పక్కన పైలాన్ అనే ఒక ఎత్తైన పిల్లరు, దాన్నే పైలాన్ అంటారు. ఆ శంకుస్థాపన నెహ్రూ గారు ఆ రోజు చేయటం జరిగింది. శంకుస్థాపన చేసే సందర్భంలో ఆయన ఒక రైతు ఒక మాట అంటాడు అక్కడ, నువ్వు వెలిగించిన దీపం అని. అప్పుడు నెహ్రూ గారు పక్కనున్న దుబాసీతోటి ఆ రైతు కళ్ళల్లో వెలుగును చూసి అతను ఏమన్నాడో నాకు చెప్పమన్నప్పుడు, అయ్యా ఇది నువ్వు వెలిగించిన దీపం అని అంటున్నాడు అని అన్నప్పుడు, ఆయన తన ప్రసంగంలో ఇది నాగార్జునసాగర్ అనేది ఒక ఆధునిక దేవాలయం అని చెప్పి అభివర్ణిస్తాడు. నాగార్జునసాగర్ ఆధునిక దేవాలయంతో పాటు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ ప్రదేశం. ఎందుకంటే బౌద్ధులు ప్రపంచం నుంచి, వివిధ దేశాల నుంచి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఇక్కడ బౌద్ధులు సందర్శించడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కంటే ముందు కూడా 1920 దొరికినటువంటి ఆధారాలంగా పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలను చేపట్టినప్పుడు, ఆ తవ్వకాలలో ఇప్పుడేదైతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు వెనక ఐలాండ్ మ్యూజియం ఉందో, నాగార్జున కొండ మ్యూజియం ఉందో, ఆ మ్యూజియం అంతా కూడా నదీ గర్భంలో దొరికినట్టు, ఆ త్రవ్వకాలలో 1920 తర్వాత పురావస్తు శాఖ తవ్వకాలను మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టే వరకు కూడా ఆ త్రవ్వకాలను కొనసాగించింది. అని అనేకమైనటువంటి విలువైనటువంటి శిల్ప సంపద ఈ త్రవ్వకాలలో బయటపడింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే, ఈ త్రవ్వకాలలో బుద్ధుడి యొక్క ఆయనకు సంబంధించిన కొన్ని ఆభరణాలు ఇక్కడ దొరికాయి. ఒక మట్టి పాత్ర, రాగి పాత్ర, వెండి పాత్ర, బంగారం పాత్రలో ఈ తవ్వకాలు జరిపినప్పుడు దొరికాయి. అంతేకాకుండా రాతియుగం ఆనాటి పాతరాతి యుగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులు, కట్టడాలు ఇవన్నీ కూడా ఇక్కడ దొరికాయి. గొప్ప అమరావతితో పాటు గొప్ప బౌద్ధ ప్రదేశంగా విలసిల్లటానికి నాగార్జున కొండ ఒక నాంది. ఈ నాగార్జున కొండని ముందు ఆచార్య నాగార్జునుడు ఇక్కడికి వచ్చినప్పుడు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో నాగార్జున యూనివర్సిటీని ప్రారంభించాడు ఇక్కడ. నాగార్జున యూనివర్సిటీని ప్రారంభించి ఆయుర్వేద విద్యను ప్రపంచానికి అందించాడు. ప్రపంచంలోని అనేక మంది విద్యార్థులు ఈ యొక్క నాగార్జునసాగర్, ఈ నాగార్జునుడు ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యను అందుకున్నారు, ఆయుర్వేద విద్యను ఆనాడే అందుకున్నారు. ఇక్కడ ఎందుకని, ఇక్ష్వాకుల కాలం అది. ఇక్ష్వాకులు పరిపాలిస్తున్న కాలంలో ఆయుర్వేద విద్య, ఆచార్య నాగార్జునుడు ఇక్కడ నిర్మాణం చేయటం, ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని, దానికి రాజులు సహకరించటం, బౌద్ధాన్ని కూడా హీనయానం నుంచి మహాయానం వైపుకు తీసుకొచ్చిన వాడు ఆచార్య నాగార్జునుడు. అందుకని ఆయన చరిత్ర అంత గొప్పది. అందుకనే నెహ్రూ గారు ఏం చేశారంటే, చరిత్రనంతా తిరిగేసిన తర్వాత ఇది నందికొండ కాదు, నాగార్జున సాగరం అని పేరు పెట్టాడు.
నాగార్జున సాగరంలో 7 అక్షరాలు ఉన్నాయి, అవి సప్తస్వరాలకు నాందిగా ఉన్నాయని చెప్పేసి ఆయన ఆ పేరును సూచించటం జరిగింది. నాగార్జున సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇవాళ ప్రపంచంలో బౌద్ధ పర్యాటక కేంద్రంలో ప్రముఖంగా ప్రసిద్ధి చెందినటువంటిది నాగార్జున కొండ మ్యూజియం. అలాగే ఈజిప్ట్ పిరమిడ్ల కంటే కూడా 3 అంతల ఎత్తుగా ఉన్నది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, 597 అడుగుల ఎత్తు. కాబట్టి అతిపెద్ద జలాశయం ఇది, 110 కిలోమీటర్ల జలాశయం. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు అతి విశాలమైనటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి జలాశయం. 410 టీఎంసీల నీటిని ఇది నిల్వ ఉంచేటువంటి జలాశయం. కాబట్టి ఇది నాగార్జున కొండతో పాటు నాగార్జున సాగరం, నాగార్జున సాగరంతో పాటు అనుపు, అనుపుతో పాటు ఎత్తిపోతల, ఎత్తిపోతలతో పాటు ఇప్పుడు నవీనంగా కడుతున్నటువంటి బుద్ధ చరిత వనం శ్రీపర్వతం. ఎందుకంటే శ్రీపర్వతం అని పేరు పెట్టారు. నాగార్జున సాగర్లో నిర్మించేటువంటి 2002లో ప్రారంభించినటువంటి బుద్ధవనానికి శ్రీపర్వతం అని పేరు పెట్టారు. ఇక్ష్వాకుల పరిపాలన కంటే ముందు శ్రీపర్వతం అని, ఆ తర్వాత ఇక్ష్వాకులు పరిపాలించే కాలంలో దీన్ని విజయపురి అని, శాతవాహనులకు సామంతులుగా ఉన్నటువంటి ఇక్ష్వాకులు దీనిని నాగార్జున సాగరం ప్రాజెక్టు దగ్గర ఏదైతే ఉందో వాళ్ళ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అందుకనే విజయాలకు నిలవైనటువంటిది విజయపురి. ఈ విజయపురి పట్టణానికి ఆ పేరు పెట్టడానికి కారణం అది. ఆ తర్వాత నాగార్జున సాగరంగా ప్రాజెక్టు పేరును స్థిరీకరించారు. ముందుగా మనం బుద్ధవనాన్ని చూడాలి. నాగార్జున సాగర్కు వచ్చినప్పుడు నాగార్జున సాగర్ కంటే ముందు ఒక 7-8 కిలోమీటర్ల ముందుగా శ్రీపర్వతం అనే బుద్ధవనం ఉంటుంది. దాని పక్కనే అంతర్జాతీయ విపశ్యన కేంద్రం కూడా ఉంది. 30 ఎకరాల్లో అంతర్జాతీయ విపశ్యన కేంద్రం, దేశాల నుంచి ధ్యానం నేర్చుకోవటానికి ఈ శిబిరాలకు వస్తుంటారు. మన దేశంలో అనేక ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడాను. ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి అంతర్జాతీయ విపశ్యన ధ్యాన కేంద్రం, అదొక భాగం. దాని పక్కనే ఆనుకుని ఉన్నటువంటి 290 ఎకరాలలో ఈ బుద్ధ చరిత వనం ఉంది. ఏమిటి దీని ప్రత్యేకత అని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి బుద్ధుడి యొక్క నమూనాలను అన్నింటినీ ఒకే దగ్గర తీసుకొచ్చి ఏర్పాటు చేయటం అనేది దీని ప్రత్యేకత. బుద్ధుని జననం దగ్గర నుంచి బుద్ధుని నిర్యాణం వరకు, తథాగతుని నిర్యాణం వరకు అనేక శిల్పాలతో ఇక్కడ చెక్కబడి ఉంది. దాదాపు 10 సంవత్సరాలు 200 మంది శిల్పులు ఈ ప్రాజెక్టులో పనిచేశారు. దాదాపు బుద్ధుడి యొక్క జాతక కథలన్నీ కూడా దీని చుట్టూ ఉంటాయి. అది చూడటానికి 2 కళ్ళు చాలవు. అద్భుతమైనటువంటి శిల్ప సంపద అదంతా కూడాను. ఆళ్లగడ్డ నుంచి రాళ్ళు తెప్పించారు ఈ శిల్పాలకు సంబంధించి. ఆళ్లగడ్డ శిల్పులు, ఒరిస్సా నుంచి వచ్చిన శిల్పులు కలిసి బుద్ధుడి యొక్క చరిత్రను ఎత్తైనటువంటి ఆ గుమ్మటం మీద చెక్కటం జరిగింది. అది చెప్పటం కాదు కానివ్వండి, చూస్తే అసలు ఆ బుద్ధుడిని మనం ఆనాటి కాలానికి వెళ్ళిపోతాం మనం. అదంతా కూడా ఆ 270 ఎకరాలలో వివిధ వనాలు, అంతేకాకుండా వివిధ దేశాల నుంచి రప్పించినటువంటి అనేక కట్టడాలు, అనేక కట్టడాలతో పాటు శ్రీలంక ఇచ్చినటువంటి 27 అడుగుల బుద్ధుడిని, 2 కళ్ళు చాలు ఆ బుద్ధ విగ్రహాన్ని చూడటానికి. సజీవంగా ఉంటుంది ఆ బుద్ధ విగ్రహాన్ని. ఆ వనంలోకి అడుగు పెడితే చాలు, బుద్ధుని పుట్టుక, అదేవిధంగా ఆయన విరాగిగా మారటం, వైరాగ్యం చెందటం, తపస్సుకు వెళ్ళటం, రావి చెట్టు కింద మొట్టమొదట 5 శిష్యులకు జ్ఞానాన్ని బోధించటం, ఆ తర్వాత తన జీవితంలో 80 ఏట తథాగతుడు నిర్యాణం చెందటం, ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో బుద్ధక్షేత్రంగా విలసిల్లినటువంటి అమరావతి, ఆ గుమ్మటం ఏదైతే ఉందో
ఆ గుమ్మటం నిర్మాణాన్ని పోలినటువంటి నిర్మాణాన్ని దాదాపు 22 మీటర్ల ఎత్తు